చూద్దాం. మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాతో చాలా బాగా బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోందని అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలకు సన్నద్ధమవుతుందని సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. తాజాగా విడుదలైన అధికారిక ప్రకటనలో ఈ సినిమాలో దర్శక నిర్మాతలు పూజా హెగ్డేను హీరోయిన్ గా ప్రకటించారని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతోందని అంటున్నారు. రెండో హీరోయిన్ రోల్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ స్మార్ట్ బ్యూటీ అయిన నభా నటేష్ ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. స్మార్ట్ శంకర్ సినిమాతో విజయం అందుకున్న నభా ప్రస్తుతం మహేష్ బాబుతో రొమాన్స్ చేయబోతున్న స్మార్ట్ బ్యూటీ నటిస్తున్న మాస్ట్రో సినిమాపై తన ఆశలన్నీ పెట్టుకున్న నభా నటేష్ కు మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం గొప్ప విషయమని అందరూ అనుకుంటున్నట్లు సమాచారం. మరి మహేష్ బాబుతో సినిమా ఆమె కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తో మహేష్ చేయబోయే ఈ సినిమాలో మహేష్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతోందని సమాచారం. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఆ రెండు సినిమాలలో ఒకటి అయిన అతడు మంచి విజయం సాధించింది. అలాగే తర్వాత వచ్చిన ఖాళీజా సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తర్వాత రాబోయే చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఇది రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి6 న్యూస్.